తేమశాతం అని చెప్పి ప్రతి రైతు నుంచి బస్తాకి 50 నుంచి 100 రూపాయలు శిస్తు వసూలు డబ్బులు వసూలు చేశారు అలాగే ఎర్రకాల వరదలు నువ్వు ఎలాగ పోలవరం పూర్తి చేయలేవు జగన్ అది నీ వల్ల కాదు కనీసం నిడదవోలు నల్లజెర్ల దేవరపల్లి ఉండ్రాజవరం తాడేపల్లి గూడెం తణుకు అత్తిలి కనీసం ఈ కాలవలన్న నువ్వు చేస్తే కనీసం వేల ఎకరాలకి ఏదైనా పనికొస్తుంది మూడు కాలువల పూడికి జగన్ 30 కోట్లు ఖర్చు పెట్టాల్సింది నువ్వు ఎలాగ పోలవరం పూర్తి చేయలేవు కనీసం 30 కోట్లు ఇచ్చి ఈ మన ఎర్ర కాలువన్న సరిగ్గా నువ్వు సరిచేయొచ్చు కదా ఇది కూడా చేయలేకపోతున్నావు వేలాది ఎకరాల పంట నష్టం గోస్తని నది కాలుష్యం వల్ల దాదాపు 68369 ఎకరాలు కాలుష్యానికి గురై ఇది ఇబ్బంది పడతా ఉన్నారు దీని గురించి నువ్వేం చేయలేకపోయావు అన్నిటికంటే జగన్ నిజంగా బాధపడాల్సింది ప్రతి రైతు వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి రైతు ఈరోజు పడుతున్న బాధ శేషేంద్ర గారి కవితా పంక్తులు చెప్పాలంటే వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం అన్న దక్కేది మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని అలాంటి రైతు గిట్టుబాటు ధర లేక మాకు రైతు కొంచెం మాకు ఏదైనా గిట్టుబాటు ధర ఇమ్మంటే మీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా చాలా బాధాకరం జగన్ అలాగే కాగ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి 1100 కోట్లు ఈరోజు మన కాలువల్లో వరదలు గిరదలు వస్తూ ఉంటాయి వీటి కోసం రైతులకు అండగా నిలబడాల్సింది తీర ప్రాంతాల్లో మత్స్యకారులకి రక్షణగా నిలబడాల్సింది ఇలాంటి డిజాస్టర్ ఫండ్ తాలూకు కేంద్ర ప్రభుత్వం కాక్ చెప్తా ఉంది 1100 కోట్ల రూపాయలు పీడిఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశావు జగన్ దీనిని దారి మళ్లించేశావు తిరిగి వేయిలా ఎప్పుడు దాకా సుప్రీంకోర్టు నీ దొంగతనాన్ని పట్టుకునే వరకు నువ్వు దాచేసావు డబ్బులు నీకు అర్థమైందా ఎందుకు ఇప్పుడు నేను జగ్గుబాయ్ అంటున్నానో నువ్వు దొంగతనం చేస్తావు జగన్ ప్రజల డబ్బు నేను చెప్పడం కాదు కాక్ చెప్తా ఉంది సుప్రీంకోర్టు చెప్తా ఉంది డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు నువ్వు పీడిఏ అకౌంట్స్ కి ఎలా వేస్తావు అంటే సుప్రీంకోర్టు అడగకపోతే అంతే కదా జగన్ నీకు గళ్ళలుంగి ఎర్ర చొక్క మచ్చ పెట్టాలి నీకు నువ్వు చేసే దొంగతనాలకి జగన్